నిమ్మల కలిందో గోంగూర మాంసంతో దర్జాగా తినేవాడిని వట్టి చట్టి మెతుకులు తినాల్సి వస్తుంది. రమేష్ నాయుడు గారు నా సిచ్యుయేషన్ దగ్గరకు పాట కొట్టాడు. ఒక ముఖ్య ప్రకటన. ఈ మధ్య ఏర్పడిన వరద ముంపులో ఒంటికి దెబ్బలు గాని గాయాలు గాని తగిలి ఉంటే అటువంటి వారికి 5,000 రూపాయలు ఉచితంగా ఇవ్వబడునని మన ప్రభుత్వం తెలియజేస్తోంది. మరొకమారు విన్నావుగా, ఒంట్లో గాయం ఉంటే 5,000 వస్తుందంట. ఏంటి గట్టిగా ఉంది చికెన్ బోనా? రాయి రేషన్ బియ్యం కాబోలు. ఇలాంటి బియ్యం 10 సార్లు రేషన్ లో కొంటే బాత్రూమ్ కట్టడానికి అవసరం రాళ్ళు వచ్చేలా ఉన్నాయి. పాప వెర్రి జనాలు. ఉదయం నుంచి గుళ్ళన్నీ తిరిగి కలెక్షన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి డిన్నర్ అడిగితే కాకి విదిలించినట్టుగా 4 వైట్ రైస్ మెతుకులు పెడతారా? సైడ్ డిష్ లేకపోయినా అందరూ అన్ని సైడ్లు నిలబడి తమాషా చూస్తున్నారా? నీకెవ్వరికి టేబుల్ మేనేజే తెలియదా? పండు అవతలకి. ఉదయం నుంచి ఎంత సంపాదించావు? 50 రూపీస్. ఇప్పుడు 5,000 సంపాదిస్తావు. ఎలారా మామయ్య, అత్తయ్య. ఏంటి మామయ్య అత్తయ్య? ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అయ్య అంటారు. ఒక చేంజ్ గా ఉంటుందని మార్చి అరిచానంతే. నోట్ చేసుకో, నుదుట్లో గాయం. నెత్తికి మాత్రమేనా గాయాలు తగిలాయి? కాళ్ళకి చేతులకి ఏ సన్లైట్ సోకని ప్రదేశాల్లో కూడా గాయాలు తగిలాయి. ఎలా దెబ్బలు తగిలాయి? మీకు వీడియో తీసి చూపించగలనా? ఏంటి ఇంత దుడ్డు కూడా తీసిన? ఈ మధ్య వచ్చిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఒక రాయి తగిలి టపాటపా కొట్టేసుకున్నాను. అంతే, అదే చెప్పు. దెబ్బలు తగిలితే 5,000, ప్రాణం పోతే 50,000. టీవీలో రేడియోలో చెప్తున్నారు, వినలేదా? ప్రాణాలు పోతే 50,000 టీవీలో అలా చెప్పారా? ఏ నర్సు, నువ్వు బయటికి పో. అది బయటకు వెళ్ళినా నువ్వు తలుపు మూసేయ్. బైక్ నుంచి కిందకి దిగండి. ఏయ్, ఇక్కడ ఎవ్వరు లేరుగా, ఇక్కడ కిందకు తీసుకొచ్చావు? ఎవ్వరూ ఉండరని ఇక్కడికి తీసుకొచ్చాను. నా చేయి పట్టుకోండి, పట్టుకోండి. కొంచెం సేపు నా చేయి పట్టుకోండి, పరిగెడదాం. చెట్టు దగ్గర నన్ను ఎత్తుకు తీసుకెళ్ళవా? ఏంటి, ఎత్తుకుని తీసుకెళ్ళాలా? అవునరా, ఎత్తుకు తీసుకెళ్ళు. ఏంటి ఆగిపోయావు? కౌగులించుకో. ఏమన్నావు? ఏమన్నావు? కౌగులించుకోవాలా? నేను రెడీ. హే వద్దు, వెనక నుంచి. వెనక నుంచా? పావురం పాపనరా, నువ్వు కౌగలించుకుందామని వస్తే పావురం చెడగొట్టింది. పావురం నాకు హెల్ప్ చేసింది. హెల్ప్? నాకు చాలా సంతోషంగా ఉందిరా, మా ఇంటికి వెళ్దామా? నిన్ను మా నాన్నకి పరిచయం చేస్తాను. ఏంటి, మీ నాన్నగారిక? అవును, నా మనసులో నువ్వే ఉన్నావు. మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తున్నారు. నా మనసులో పదిలంగా దాగి ఉన్న నిన్ను ఇప్పుడేగా చూస్తున్నాను. మా నాన్నకి నువ్వు తప్పకుండా నచ్చుతావు. రా, వెళ్దాం. లోపలికిరా, మా నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. రా, రమ్మని చెప్తున్నాగా. నాన్న, ఈయన తనని లోపలికిరా లోపలికిరా అని పిలిచావు కదమ్మా, అప్పుడే అర్థమైంది. నమస్కారం బాబు, కూర్చో. సార్, మీరా? మా నాన్న మీకు ముందుగానే తెలుసా? చాలా బాగా తెలుసు,
కూర్చో బాబు. పర్వాలేదు సార్. పర్వాలేదు కూర్చో. ఒకరోజు హోటల్లో టేబుల్ క్లీన్ చేసే బాయ్కి క్షమాపణ చెప్పించాడు. న్యాయమే గాని వీడు అరాచకాల్ని సృష్టిస్తాడు. అరాచకమా? ఏమ్మా, ఎందుకు నాన్న ఇంత తొందరగా ఇల్లు మార్చారమని అడిగావు కదా, దానికి కారకుడే వీడు. ఈ కుర్రాడికి రౌడి అశోక్కి మధ్య ఏవో గొడవలున్నాయి. వాడి అనుచరుల్ని చితగ్గొట్టి పారేసి మనం ఉండే వీధిని రౌడీ వీధిగా మార్చిన వాడమ్మా వీడు. సార్, ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను సార్. ఇంతవరకు ఏం జరిగిందో నాకు తెలుసమ్మా, కానీ ఇక జరగబోయేది నీ చేతుల్లో ఉందమ్మా. నేను నీ కోసం కాశీలో వరుణ్ణి చూసి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశానమ్మా. పవిత్రమైన గంగా తీరంలో పరమేశ్వరుడికి సేవ చేసే ఓ మంచివాడితో నీ జీవితాన్ని పంచుకుంటావా, లేదా పొగరుబోతైన వీడితో నీ జీవితాన్ని పంచుకుంటావా? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ వయసులో నా మనసు ఏం చెబుతోందో అది నీకు చెప్పాను. కానీ ఈ వయసులో నీ మనసుకు తోచినట్టు నువ్వు చేయకూడదు. నీ దుడుకు వయసు మాట వింటావా? ఆపండి సార్, మీరు నన్ను తప్పుగా ఊహించుకున్నారు. మీరు ఊహిస్తున్నట్టుగా నేను రౌడీనో పొగరుపోతునో కాను. నిజమేమిటో మీకు తెలియజేసి మీ ఒప్పందంతోనే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఎదలో కల తేరేగిన నా మదిలో జ్వాలే రాగిలిన నీ మనసే మూడై మారిన నిన్ను తలచా మౌనంగా నిలిచా. చేరువయ్యానే నువ్వు దూరమయ్యావే, ఊహల్లో నిండావే నన్ను వేధిస్తున్నావే. ప్రేమే కాదా శాశ్వతం, ఆ ప్రేమే మనలను కలుపునే. నయంతరా వెళ్ళిపో, నయంతరా వెళ్ళిపో. అసిన్ నిన్ను వదిలిపెట్టు. ఒకే కలలో నయనతార అసిను ఎందుకు కావాల్సి వచ్చారా నీకు? చెయ్యి వదలవా, నీ చెయ్యే సరిగ్గా లేదు కదా. ఈ స్థలం వాస్తు బాగాలేదు, ప్లేస్ చేయించేద్దాం. ఏంట్రా ఇది, నా సొంత కాలే రమ్మన్నప్పుడు రాకుండా స్ట్రైక్ చేస్తోంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ రోజున హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేసిన కారణంగా ఈ రేణుగుంట రెడ్డిని ఒక రౌండ్ గుండు కట్టేశారు కదరా. దీంతో దీనికి దీనికి వెళ్ళడం చాలా కష్టం కదరా. టీ కొట్టుకు వెళ్ళడానికి 4 రోజులు పడుతుంది. కుక్కలు చూస్తే వేరే తరుగుదాయే, వేరే దారి లేదు. ఏదైనా ఐడియా వెయ్యాలి. దీని లుంగిలో దాచి మేనేజ్ చేయడానికి రేణుగుంట రెడ్డి ఏదైనా ఐడియా వెయ్యాలి. డాక్టర్, మన జనాలకి హైడ్రోసిల్ అంటే వరి బీజం గురించి వివరణ తెలియనే తెలియదే. ఏం డాక్టర్, మనం ఎంతమంది కానీ వివరంగా చెప్పగలం? అటు చూసారా, ఒక ముసలాడు హైడ్రోసెల్తో నడవలేక నడుస్తూ వస్తున్నాడు. పాపం పాపం పేదవాళ్ళ ఉన్నాడు. అతనికి మనం ఇక్కడ ఉచిత క్యాంపు గురించి చక్కగా చెప్పి ఫ్రీగా ఆపరేషన్ చేద్దాం. ఓకే డాక్టర్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. ఏ లిరిక్స్, ఏ స్టెప్స్! ఎంతో మంది మాస్టర్లు ఎన్నో స్టెప్పులు వేశారు, వాటన్నిటికంటే మించి ఇది హిట్ అయ్యింది. మన వాళ్ళ టేస్టే టేస్ట్ రా. ఎక్కడైనా వదులుదామని చూస్తే ఎక్కడ చూసినా జనమే కనపడుతున్నారు. రాను రాను జనాభా ఎక్కువైపోయింది. ఏ పెద్దనా, ఎన్ని రోజులుగా ఇలా కష్టపడుతున్నారు? కొన్ని రోజులుగా ఇలాగే నెట్టుకొస్తున్నాను. ఎందుకు ఇనుప గొలుసులు కట్టుకున్నారు? నేనేమైనా కావాలని కట్టుకున్నానా? చుట్టూ ఉన్న వాళ్ళ ఇలా కట్టి పారేశారు. గొలుసులు కట్టడం వల్ల ఇది నయం అవదు. హైడ్రోసెల్ బాగు కావాలంటే ఆపరేషన్ చేయాలి. హైడ్రోసెల్ ఖర్చు అవుతుందేమోనని బాధపడకండి. హాస్పిటల్లో భోజనానికి మందులు మొత్తం అన్ని మేమే ఉచితంగా ఇచ్చి మీకు ఆపరేషన్ కూడా చేస్తాం. ఉచితంగానా? లుంగిలో ఉన్న గుండును చూసి వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు. ఏమైతేనే 2 రోజులు హాస్పిటల్లో ఉండి హ్యాపీగా గడిపేసొద్దాం.
ఏంటి ఆలోచిస్తున్నారు? ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాన్లో ఎక్కండి, 3 పుట్ల పాలు గుడ్లు ఇస్తాం. పాములు పుట్టలో పోసినట్టుగానే చెబుతున్నారే డాక్టర్ గారు, వైద్యులు గారు, మీరు చాలా నిజాయితీ పరులా ఉన్నారు. మిమ్మల్ని నమ్మి వస్తాను. ఎక్కువగా ఉంది. ఏంటిది, పాలు గుడ్లు ఇస్తారని చెప్పి తీసుకొచ్చి నన్నే ఒక మూటలా పడుకోపెట్టి అటు ఇటు కదలకుండా చేశారే, అసలు ఇక్కడ ఏం జరిగింది? కంగారు పడకండి, మీకు చేసిన ఆపరేషన్ సక్సెస్. ఆపరేషన్? అది ఒక ఇరపగుడ్డు కదా, దేనికోసం ఆపరేషన్ చేశారు? యు హావ్ చీటెడ్ us. మీరు మమ్మల్ని మోసం చేశారు. మీకు మేము మొత్తం అందించి ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లిన తర్వాతే అది వాపు కాదు మామూలు ఇనుపగుండని మాకు తెలిసింది. అసలు విషయం తెలిసింది కదా డాక్టర్, కత్తెలాగూ చేతిలోకి తీసుకున్నావు. ఆ తర్వాత ఆపరేషన్ చేయబోతే బాగుంటుందా మరి? ఏంటండి కసాయి వాళ్ళగా మాట్లాడుతున్నారు? అందువల్లే రేషన్ బియ్యం ఆపరేషన్ చేసేసాం. బియ్యం ఆపరేషన్? అవును, 2 కిలోల రేషన్ బియ్యం 250 రూపాయలు డబ్బులు ఇస్తారే, అదే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాం. కుటుంబ నియంత్రణ? గట్టిగా అరవకండి, గుట్లు విడిపోతాయి. మీలాగా బాధ్యత వహించిన ముష్టి వాళ్ళ వల్లే దేశంలో జనాభా ఎక్కువైపోతుంది. ముష్టి వాళ్ళు లేకుండా చేయలేం కదా డాక్టర్. మీ వయస్సుని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశాం. అలాగా ఫ్యూజ్ పీకేసామని చెప్పకుండా టీవీలో డాక్టర్లా వివరంగా చెప్తున్నారే. ఇదిగోండి 250 రూపాయలు డబ్బులు, బ్యాగ్ బియ్యం. రేషన్ బియ్యం ఇచ్చారు, ఇక ఉచిత గృహాలు ఎప్పుడు ఇస్తారు? ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు, మీరు ఉచిత కరెంటే ఎవ్వరు కదయ్యా.